వెల్కమ్ టు చిన్ననాటి చందమామ కథలు ఈరోజు మనం నూరుకట్ల పిశాచాల కథలలోని ఐదవ కథ చెప్పుకోబోతున్నాము వినయశీలుణ్ణి ఆవహించిన నూరుకట్ల పిశాచం మహారాణికి ఈ విధంగా కథ చెప్పటం ప్రారంభించింది ఒకనొకప్పుడు అవంతి నగరంలో విశ్వసేనుడనే భాగ్యవంతుడు ఉండేవాడు దానగుణంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పాలి తన ఇంటికొచ్చి దేహి అని చేయి చాచిన వారందరికీ ఎంతో కొంత దానం ఇవ్వటమే కాక ప్రతిరోజు రెండు పూటలు అన్నదానం కూడా చేసేవాడు అయితే అలా ఎంతకాలం జరుగుతుంది చూస్తూ ఉండగానే ఆయన ఆస్తి కరిగిపోయింది విశ్వసేనుడికి ముగ్గురు కొడుకులు వాళ్లు పెరిగి పెద్దవారవుతున్నారు తండ్రి చేసే దానాలు చూసి ముందు ముందు తమ గతి ఏమవుతుందోనని తల్లి సుమతి దగ్గర బాధపడుతూ ఉండేవారు అందుకని ఆమె ఈ విషయమై మీరింకా ఈ దానాలు మానండి లేకుంటే కొన్నాళ్ళకి మన బిడ్డలకు తినటానికి తిండి కూడా ఉండదు అని తరచుగా భర్తను హెచ్చరిస్తూ ఉండేది కానీ విశ్వసేనుడు దానాలు మానలేడు భార్య మాటల్లో నిజం లేదు అనలేడు ఆయన క్రమంగా దిగులుతో కృషించిపోతూ ఉంటే ఒక రోజున ఆయనకు కలలో భగవంతుడు కనిపించి ఓయీ విశ్వసేన నువ్వెంతో పుణ్యాత్ముడివి నీ వంటి మనిషి పిల్లల బావి కోసం పెట్టుకొని కృషించిపోవటం తగని పని అని మందలించాడు విశ్వసేనుడు దేవుడికి నమస్కరించి దేవా నా బెంగ నా బిడ్డలు పేదవారైపోతున్నారని కాదు నాకు బిడ్డలు ముగ్గురు మాత్రమే కానీ వేలాది పేదలెందరో నా మీద ఆధారపడి ఉన్నారు నా ఆస్తి కరిగిపోతున్నది వారిని ఎలా ఆదుకుంటానా అన్నదే నా దిగులుకు కారణం అన్నాడు భగవంతుడు ఎంతో సంతోషించి నీ మాటలు నాకు అపరిమిత ఆనందాన్ని కలిగించాయి రేపటి నుంచి నీ తోటలో పూచిన ప్రతి పువ్వు నీ స్పర్శతో సువర్ణ పుష్పంగా మారిపోతుంది ఆ బంగారంతో నీ దాన ధర్మాలు యథావిధిగా కొనసాగించు అని చెప్పాడు మర్నాడు నిద్రలేచిన తర్వాత తనకొచ్చిన కలలో ఎంత నిజమున్నదో చూడదలిచిన విశ్వసేనుడు కాలకృత్యాలు తీర్చుకొని పట్టుబట్టలు ధరించి పూలసజ్జతో తోటలోకి వెళ్ళాడు అప్పుడైన కోసిన ప్రతి పువ్వు సువర్ణపుష్పంగా మారిపోయింది వింతకు ఆశ్చర్యపడిన విశ్వసేనుడు అప్పటికప్పుడు భగవంతుడి లీలలను స్తోత్రం చేస్తూ కొనియాడాడు ఆ తర్వాత నుంచి ఆయన దానం చేయటానికి ఎప్పుడూ ఇబ్బంది పడలేదు జరిగింది తెలుసుకున్న విశ్వసేనుడి కొడుకులు తండ్రి వద్దకు వెళ్ళి నువ్వు ఇలా దానాలు చేయటం వల్ల జనంలో సోమరితనం పెరిగిపోతుంది కావలసినవి ఉచితంగా వస్తున్నాయి కదా అని జనం నీ దగ్గరికి వచ్చి చేయి చాచి అడుగుతున్నారు నువ్వు పెట్టే తిండి వెడుతున్నారు క్రమంగా కష్టపడి పనిచేసేవారి సంఖ్య తరిగిపోతుంది అన్నారు విశ్వసేనుడు ఒప్పుకోలేదు మనం చేస్తున్నది మంచి పని దానికి భగవంతుడి ఆశీర్వాదం కూడా లభించింది ఇక వేరే ఆలోచన ఎందుకు ఈ ప్రపంచపు తీరుతెన్నుల్ని నాలాంటి వాడొక్కడే మార్చలేడు అదలా గుంచితే ప్రతిఫలం ఇవ్వకుండా ఇతరుల ఇంట భోజనం చేసినవాడు బిచ్చగాడితో సమానం అందువల్ల కలిగిన వాళ్ళెవ్వరూ మన ఇంటికి రారు దానమివ్వటం గొప్ప గుణమే కావచ్చు కానీ దానం పట్టటం దురదృష్టకరం అన్నాడు నువ్వలాగంటున్నావు కానీ మనింటికొచ్చి భోంచేసి వెడుతున్న వాళ్లలో అదృష్టవంతులు కలిగిన వారు కూడా ఉన్నారు కావాలంటే మేము ఆ విషయం రుజువు చేయగలం అన్నారు విశ్వసేనుడి కొడుకులు మీరా విషయం రుజువు చేయండి తక్షణం నేను నా దానగుణాన్ని మానుకుంటాను అన్నాడు విశ్వసేనుడు అదే మాకు కావలసింది అని సంతోషంగా వెళ్ళిపోయారు ఆయన కొడుకులు వాళ్ళు అలాగని వెళ్ళిపోయాక విశ్వసేనుడికి బెంగ పట్టుకుంది వాళ్లు చెప్పిన ప్రకారం నిజంగానే కొందరు మోసగాళ్ళు తన నుంచి దానం పడుతూ ఉండవచ్చు కానీ వాళ్ల పేరు చెప్పి నిజంగా అవసరంలో ఉన్న ఎందరో అమాయకులను ఆదుకోవటం మానేయాలా కానీ ఆయన అనుకోకుండా కొడుకుల ముందు నోరు జారాడు అన్నమాట తప్పితే అంతరాత్మ ఆయన్ను వేధిస్తుంది అలాగని దానగుణాన్ని వదులుకోలేడు ఏం చెయ్యాలా అన్న సందిగ్ధంలో ఉన్న ఆయనకు ఆ రాత్రి దేవుడు మళ్లీ కలలో కనిపించి విచారించకు నీ కొడుకులను ప్రతిఘటించటానికి ఉపయోగపడేలా నీకు దివ్య దృష్టిని ఇస్తున్నాను అని చెప్పాడు దాంతో విశ్వసేనుడికి కొండంత ధైర్యం వచ్చింది ఒక వారం గడిచాక కొడుకులు ముగ్గురు విశ్వసేనుడి వద్దకు వచ్చి ఈ ఊళ్ళో ధననాథుడని పిసినిగొట్టి వ్యాపారి ఉన్నాడు ఆయన మారువేషంలో వచ్చి వారానికి నాలుగు రోజులు ఇక్కడే భోంచేస్తున్నాడు వారానికొకసారి నీ నుంచి ఓ బంగారు కాసు దానంగా పుచ్చుకుంటున్నాడు దీనికేమంటావు అని అడిగారు విశ్వసేనుడు వెంటనే అలా నన్ను మోసం చేయటం వల్ల మరో నాలుగు రోజుల్లో ధననాథుడి ఇంట్లో దొంగలు పడతారు యాభై వేల బంగారు నాణాలు దొంగలించుకుని వెడతారు అలా ఆయన మన ఇంట్లో పొందిన లబ్ధికి కొన్ని వేల రెట్లు నష్టపోతాడు అందుకు మీరు ఆయనపై జాలిపడాలి తప్పితే ఆయన్ను మోసగాడని నిందించకూడదు అన్నాడు ఆయన ఇంట్లో దొంగతనం జరిగితే మనకేం లాభం అన్నారు కొడుకులు ముగ్గురు ఏకకంఠంతో ఆయన మనని మోసం చేసి దానం పుచ్చుకున్నా భోంచేసినా మనకు మాత్రం నష్టమేముంది అది మనకు దేవుడిచ్చిన సొమ్మే కదా ఎటొచ్చి దేవుడే ఆయన్ని శిక్షిస్తున్నాడు అన్నాడు విశ్వసేనుడు అంటే నిజంగానే ధననాథుడి ఇంట్లో దొంగతనం జరుగుతుందా అన్నాడు విశ్వసేనుడి పెద్ద కొడుకు దేవుణ్ణి మోసం చేసిన ప్రతివాడు అంతకి అన్ని రెట్లు ప్రతిఫలం ఇచ్చుకోక తప్పదు కాబట్టి ఆయన ఇంట్లో దొంగతనం జరుగుతుంది అన్నాడు విశ్వసేనుడు అయితే మేము ముందుగా వెళ్ళి ధననాథుణ్ణి హెచ్చరిస్తాం ఈ దొంగతనం జరగకుండా ఆపుతాం అప్పుడు నువ్వు మా మాట విని దానాలు చేయటం ఆపేయాలి అన్నారు విశ్వసేనుని కొడుకులు మీరు ఆ దొంగతనాన్ని ఆపలేరు ఆపితే కనుక నేను తప్పకుండా దానాలు చేయటం మానేస్తాను అన్నాడు విశ్వసేనుడు కొడుకులు ముగ్గురు ధననాథుడి వద్దకెళ్ళి తన తండ్రి అన్న మాటలు చెప్పారు ధననాధుడికి నమ్మకమే తన ఇంట్లో దొంగలు ప్రవేశించలేరు అని కానీ తాను మారువేషంలో వెళ్ళి విశ్వసేనుడి వద్ద దానాలు తీసుకుంటున్న విషయం తెలిసిపోయిందని మనసులో కాస్త సిగ్గుపడ్డాడాయన అయితే విశ్వసేనుడు దానగుణం వదిలిపెట్టటం ఆయనకిష్టం లేదు ఆయన దానాలు మానకపోతే తన వంటివారు ఎప్పుడో అప్పుడు ఏదో విధంగా నుంచి ప్రతిఫలం పొందవచ్చునని ఆశ ఇలా ఆలోచించి నాలుగు రోజులాగి తన ఇంట్లో యాభై వేల బంగారు నాణాలు పోయినట్లు విశ్వసేనుడి కొడుకులకు చెప్పాడాయన వారు ఆశ్చర్యపడి అంత డబ్బు పోతే ఊరుకొనకూడదు న్యాయాధికారికి ఫిర్యాదు చేయండి అన్నారు అలా చేస్తే నేను మీ నాన్న దగ్గర దానాలు పడుతున్నానని అందరికీ తెలిసిపోతుంది అంతకంటే యాభై వేల నాణాలు పోగొట్టుకునటమే నాకు మంచిది అని ఊరుకున్నాడు ధననాథుడు విశ్వసేనుడి కొడుకులకు ఏం చేయాలో అర్థం కాలేదు వాళ్ళు తండ్రి వద్దకెళ్ళి ధననాథుడు పిసినిగొట్టు తన వద్ద లక్షల బంగారు నాణాలు మూలుగుతూ ఉన్నా కూడా మన ఇంటికి మారువేషంలో వచ్చి భోంచేసి వెడుతున్నాడు అలాంటి వాడు యాభై వేల బంగారు నాణాలు పోతే కిమ్మనకుండా ఊరుకున్నాడు ఇదంతా దేవుడి మాయనంటావా అని అడిగారు విశ్వసేనుడు నవ్వి అవును నిజంగానే ఇది దేవుడి మాయ నిజంగా ధననాథుడి ఇంట్లో డబ్బు పోలేదు అనుకోండి అప్పుడు నేను అన్నమాట ప్రకారం దానం చేయటం మానేస్తాను అలా చేస్తే ధననాథుడికి నా దగ్గర దానం పట్టే అవకాశం ఉండదు అలా జరగకూడదని ఆయన తన ఇంట్లో డబ్బు పోయిందని మీతో అన్నాడు అది అబద్ధం కాబట్టి ఆ దొంగతనం విషయమై న్యాయాధికారికి ఫిర్యాదు చేయలేడు కానీ తన ఇంట్లో నుంచి నిజంగానే యాభై వేల బంగారు నాణాలు మాయమయ్యాయని ఆయనకు తెలియదు అన్నాడు ఇది విని విశ్వసేనుడి కొడుకులు తెల్లబోయారు ఆ డబ్బు పోయిందని నీకెలా తెలుసు నీకే తెలిసిన విషయం ధననాథుడికి తెలియకుండా ఎలా ఉంటుంది అంతా అయోమయంగా ఉంది అన్నారు ఆయన ఇంట్లో ఓ పెద్ద ఉంది అందులో ఇరవై పెద్ద పెద్ద రాగి బిందెలున్నాయి ఒక్కొక్క బిందెలో యాభై వేల బంగారు కాసులుంటాయి ఆ బిందెల్లో ఓ బిందెలోని కాసులు మాయమయ్యాయి ధననాథుడు బిందెలు లెక్కించుకొని సంతోషిస్తున్నాడు బిందెల లోపల చూడలేదు ఆయన కనుక నన్నింకా ఇంకా మోసగించుకుంటూ పోతే క్రమంగా ఒక్కో బిందెలో నుంచి బంగారు కాసులు మాయమైపోతూ ఉంటాయి ఇది దైవ నిర్ణయం అన్నాడు విశ్వసేనుడు విశ్వసేనుడి కొడుకులు వెంటనే పరుగున వెళ్ళి ధననాథుడికి ఈ విషయం చెప్పారు ఆయన కంగారుగా నా ఇంట్లో భూషాణంలో రాగిబిందెలున్న విషయం నా భార్యకే తెలియదు మీ నాన్నకెలా తెలిసింది అని లోపలకు పరిగెత్తాడు అక్కడ భోషాణం లోపల పరీక్షించేసరికి విశ్వసేనుడు చెప్పినట్లుగాని ఓ బిందెలో కాసులు మాయమై వాటి స్థానంలో పువ్వులు ఉన్నాయి ధననాథుడు బయటకొచ్చి గుండెలు బాదుకొని ఏమిటి తమాషా ఇలా ఎలా జరిగింది అంటూ ఏడుపు మొదలుపెట్టాడు తండ్రి చెప్పినట్లే ఆయన ఇంట్లో దొంగతనం జరిగిందని అర్థమై మీరిలా ఏడవటం వల్ల లాభం ఉండదు మా నాన్నని కలుసుకొని మాట్లాడటం మంచిది అన్నారు విశ్వసేనుడి కొడుకులు అందరూ కలిసి విశ్వసేనుడి వద్దకు వెళ్లారు ధననాథుడు విశ్వసేనుడి కాళ్ల మీద పడి మళ్ళీ ఇలాంటి పొరపాటు పని చెయ్యను పోయిన నా సొమ్ము తిరిగి దక్కేలా చేయండి అన్నాడు విశ్వసేనుడు గంభీరంగా ధననాథ నీవు చాలా అదృష్టవంతుడివి అందుకు సంతోషించటానికి బదులు విచారిస్తావేమన్నాడు నావి యాభై వేల బంగారు కాసులు పోయాయి అది అదృష్టం ఎలాగవుతుంది ఒకవేళ అదృష్టమే అయినా అలాంటి అదృష్టం నాకక్కర్లేదు అన్నాడు ధననాథుడు వద్దన్నా తప్పదు అదే దేవుడి న్యాయం అన్నాడు విశ్వసేనుడు నెమ్మదిగా అసలిదంతా ఎలా జరిగింది నాన్న అన్నారు విశ్వసేనుడి కొడుకులు విశ్వసేనుడు అసలు విషయం అందరికీ ఇలా వివరించాడు ప్రతిరోజు నేను కొందరు పేదవారికి బంగారు పుష్పాలను దానంగా ఇస్తున్నాను వారు వాటిని కరిగించి కాసులుగా మార్చి ధనికులకు అమ్ముకుంటున్నారు ఆ ధనికులు కనుక పాపాత్ములైతే కొద్ది రోజుల్లోనే ఆ బంగారు కాసులు మళ్లీ పువ్వులుగా మారిపోతాయి నా నుంచి దానంగా పట్టిన బంగారు కాసుల్లో ఎక్కువ భాగం ధననాధున్ని చేరాయి అంటే దేవుడు నా కోసం కొత్తగా బంగారాన్ని సృష్టించలేదు కొందరు పాపం చేసి కూడబెట్టిన బంగారం తీసుకొని నా తోటలో పూలని బంగారంగా మారుస్తున్నాడు దేవుడు ఆ బంగారం పాపాత్ముల్ని చేరగానే మళ్ళీ పూలుగా మారిపోతుంది ధననాథుడు ఇది విని అంటే మీరు దానంగా ఇస్తున్నది నిజానికి నా డబ్బే అన్నమాట అంటే మీ దానాల వల్ల నష్టపోతున్నది నేను మరి మీరు ఇదంతా నా అదృష్టమంటారేమనన్నాడు అదృష్టం కాదా మరి నీకు నువ్వుగా ఏ దానం చేయకపోయినా ఇంతవరకు నేను చేసిన దానాల్లో యాభై వేల బంగారు కాసుల పుణ్యఫలం నీకు దక్కింది ఆ పుణ్యమే సదా నిన్ను కాపాడుతుంది ఈ లోకంలో పాపాత్ములు కొందరు సుఖంగా ఎలాగుంటున్నారు అని చాలామంది అనుకుంటారు కానీ ఆ పాపాత్ముల డబ్బుతో వారి తరపున పుణ్యకార్యాలు చేసే నా వంటి వారే వారికి శ్రీరామరక్షగా ఉంటున్నారు అన్నాడు ధననాథుడు ఈ మాటలకు సిగ్గుపడి ఇక మీదట నేను కూడా పాపాలు మోసాలు చేయకుండా నీతిగా ఉంటాను ఏటా మీ దానాలకయ్యే ఖర్చులో కొంత నేను భరిస్తాను అన్నాడు ఈ కథ క్రమంగా అందరికీ తెలిసింది విశ్వసేనుడి దానాలకయ్యే ఖర్చు భరిస్తామని ఎందరో ధనవంతులు ముందుకొచ్చారు అలా విశ్వసేనుడికి సువర్ణ పుష్పాల అవసరం తప్పిపోయింది అతడి తరువాత అతడి కొడుకులు కూడా తండ్రి అడుగుజాడల్లో నడిచి గొప్ప దాతలుగా పేర్పొందారు వినయశీలుడు ఈ కథ పూర్తి చేయగానే ఇంతవరకు నేను చేసిన పాపాలని దేవుడు పుణ్యంగా మార్చాడేమో అందుకే నాకు ఈ కథలు వినే అదృష్టం పట్టింది ఈ అదృష్టాన్ని కలకాలం నిలుపుకునేలా నన్ను నేను మార్చుకోవాలి అనుకున్నది మహారాణి మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకు ఈ కథ బాగా నచ్చింది ఆమె కథను మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన నూరుకట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినటానికి మళ్లీ వచ్చింది మహారాణి వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథను చెప్పటం ప్రారంభించింది